ఈరోజు రాష్ట్ర అసెంబ్లీని ఒక వేదికగా చేసుకొని కుమ్మక్కు రాజకీయాలకు తెరతీసి గతంలో కుమ్మక్కు రాజకీయాలు చూసాము అది కేవలం ఏదో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి అసెంబ్లీని వేదికగా కుమ్మక్కు రాజకీయాలు జరిగాయి గతంలో కానీ ఈరోజు సాక్షాత్తు ఆరు కోట్ల మంది ప్రజలు సీమాంధ్ర ప్రజలను సమైక్యవాదులను మరి దెబ్బతీసే విధంగా మోసం చేసే విధంగా మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈసారి ప్రజల్నే మోసం చేయడానికి కుమ్మక్కు రాజకీయాలకు తెర తెరతీశారు అసెంబ్లీ వేదికగా నిన్న మధ్యాహ్నం వంటి గంట వరకు అమెండ్మెంట్స్ మీద సభ్యులందరూ ఇవ్వాలని స్పీకర్ గారు చెప్పినప్పుడు అందరము చూసాము చంద్రబాబు నాయుడు గారు కానీ మరి బొత్స సత్యనారాయణ గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ అమెండ్మెంట్స్ మీద ఏమైనా ఇస్తారేమో ప్రభుత్వానికి స్పీకర్ గారికి అని చూసాము కానీ విచిత్రం ఏంటంటే ఒక్క వైఎస్ విజయమ్మ గారు చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరం కూడా ఈ బిల్లులో అన్ని క్లాజులను వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి పార్టీ ఒకే మాట మీద ఒకే అమెండ్మెంట్స్ మీద అందరం కూడా మేము అందరం ఇవ్వడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయనేమో ఎటువంటి అమెండ్మెంట్స్ ఇవ్వడు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మార్పులు చేయాలని అంటే అన్ని క్లాసులను వ్యతిరేకిస్తున్నాం బిల్లును వ్యతిరేకిస్తున్నామని కాదు మార్పులు చేయాలని చెప్పి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఇప్పిస్తారు మరో పక్కేమో బిల్లుకు అనుకూలంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో ఇప్పిస్తాడు మధ్యలో ఆయనేమో ఏ అమెండ్మెంట్ కూడా ఇవ్వడు బిల్లు వచ్చే ముందు బిల్లు రాకుండా అడ్డుకోవడానికి కానీ అసెంబ్లీలో సమైక్య తీర్మానాన్ని పెట్టించడంలో కానీ ఎక్కడి మీద కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయడు కానీ బిల్లు మీద చర్చ ప్రారంభమై అవుతుందని తెలిసిన వెంటనే అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని అసెంబ్లీలు చాలా సజావుగా నడిపిస్తూ ఉన్నారు వాళ్ళ సభ్యులను ఎవరిని పోడియం దగ్గర కూడా పోకుండా బిల్లు మీద చర్చను చాలా అండర్స్టాండింగ్తో ఇద్దరు కూడా ఇద్దరు ఒకటయ్యి ఒకరినొకరు తిట్టుకోవడం కూడా మానేసి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే రాజశేఖర రెడ్డి గారినో విమర్శిద్దాము మన ఇద్దరం ఒకరినొకరు తిట్టుకోకుండా అని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈరోజు బిల్లు మీద చాలా చర్చకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది మరో పక్కేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్రానికి ఇంత ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒకరు ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే రెండు చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజన చేయాలని నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్నేమో సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకునే రోజు ఆ రోజు నేను గట్టి వాదనలు వినిపించాను ఈ నిర్ణయం ఆగిపోతుందని పేపర్లలో లీకులు ఇప్పించి రాపిచ్చాడు క్యాబినెట్లో కూడా రాకుండా చేస్తానని పేపర్లలో లీకులు ఇప్పించుకున్నాడు అదేవిధంగా మరి ఎక్కడో విజయవాడ ఎక్కడ సభకు పోయి బిల్లు ఏ విధంగా అసెంబ్లీకి వస్తుందో చూస్తానన్నాడు ఇవన్నీ కూడా అన్నీ ఆయన అది రాకుండా చూసుకుంటాను ఇది రాకుండా చూసుకుంటానంటా అన్నాడు అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బిల్లు అసలు ఈ రాష్ట్రానికి రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ విజమ్మ గారు కానీ ఆ రోజు గవర్నర్ గారిని కలిసాము ముఖ్యమంత్రి గారిని కలిసాము స్పీకర్ గారిని కలిసాము ఈ బిల్లు రాష్ట్రానికి రాకముందే మనకు అసెంబ్లీ పెట్టుకునేటువంటి అవకాశం మన చేతిలోనే ఉంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు పెట్టి వెంటనే సమైక్య తీర్మానం పెట్టి పంపిద్దాము అని చెప్పి ఆ రోజు మేము చెప్పినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు మాతో అన్నటువంటి మాటలు మళ్ళొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు బిల్లు రాకకుండా మనం తీర్మానం పెడితే ఆ తీర్మానానికి ఉండదు డిసెంబర్లో ఎట్లయినా కూడా అసెంబ్లీ మనం ఆరు నెలల లోపల పెట్టాలి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్లో పెడతాము పెట్టిన వెంటనే తీర్మానం పెట్టి పంపిద్దామని చెప్పారు మరి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతూనే అసలు అసెంబ్లీ సమావేశాలు మొదలు కావడమే విచిత్రం చూస్తూ ఉంటే అక్కడ కేబినెట్లో బిల్లు రెడీ అయ్యే టయానికి ఇక్కడ అసెంబ్లీని రెడీగా పెట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక రోజు రెండు రోజులు కూడా టైం వేస్ట్ కాకూడదు కేంద్ర ప్రభుత్వానికి అన్నట్లుగా అక్కడ బిల్లు రెడీ అయ్యి కేబినెట్లో పంపిస్తూ ఉండాలంటాగానే ఇక్కడ అసెంబ్లీ ఓపెన్ చేసి పెట్టారు మేము రెడీగా ఉన్నాం మీరు పంపించండి అన్నట్లుగా అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజు కూడా అడిగాము కిరణ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా స్పీకర్ గారికి రూల్ నెంబర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ కింద వెంటనే అసెంబ్లీ తీర్మానం పెట్టి పంపించండి సమైక్య తీర్మానం ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు మా మాటలు పట్టించుకోలేదు ప్రభుత్వం కానీ స్పీకర్ గారు కానీ మరి మాతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గట్టిగా ఒకే మాట మీద చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే బీఎస్సీ సమావేశానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు వచ్చి ఒకే మాట ఒకే నిర్ణయము అదేదో క్రెడిట్ మాకు రావాలని మేము కోరుకోవడం లేదు అదే చంద్రబాబు నాయుడు గారు బీఎస్సీలో వచ్చి కూర్చొని గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఉంటే సమైక్య తీర్మానం పెడితేనే మేము సభకు సహకరిస్తామని ఈరోజు ఈ పరిస్థితి తీర్మానం లేకుండా బిల్లు మీద చర్చించే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రానికి వచ్చేది కాదు ఆ రోజు బీఎస్సీ సమావేశం అంత కీలకమైనటువంటి సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు రారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రారు అక్కడేమో బీఏసీకి తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు సభ్యులు వస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు సభ్యులు వస్తారు ఇద్దరు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వస్తారు ఇద్దరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వస్తారు ఒకరేమో సమయకే తీర్మానం పెట్టాలంటారు చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొకరేమో తెలంగాణ వాళ్ళు మేము డేషన్ తీసుకున్నాం బిల్లు మీద చర్చే ప్రారంభించండి తీర్మానం అవసరం లేదని బీఎస్సీలోనే గట్టిగా రెండు రెండు ఒకే పార్టీలో రెండు ప్రాంతం నాయకులు గట్టిగా వాదనలు వినిపిస్తారు ఎవరి వాదనలను ఆసరాగా తీసుకొని ప్ర స్పీకర్ గారి నిర్ణయం తీసుకోగలరు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేం తీసిపోవమన్నట్టుగా అక్కడేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో టైం తీసుకుందాము ఇప్పుడు అవసరం లేదంటారు తెలంగాణ వాళ్ళేమో ఏకంగా బిల్లునే అసెంబ్లీలో ఎవరు లేకుండా చూసి స్పీకర్ గారిని సీఎం గారు లేకుండా బిల్లునే ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గమనించడం లేదనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉందని నిజంగా ఈరోజు రోజు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా తీర్మానం పెట్టమని ఈ ప్రభుత్వాన్ని ఆయన మరి వాళ్ళతో కుమ్మక్కు కాకుండా గట్టిగా నిలదీసింటే ఈరోజు తీర్మానం లేకుండా చర్చ జరిగేటువంటి అవకాశమే లేదు మేము అడిగినప్పుడేమో బిల్లు వచ్చినప్పుడు తీర్మానం పెడదామన్నారు బిల్లు వచ్చిన తర్వాత మేము తీర్మానం పెట్టమంటే రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు బిల్లు వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ బిల్లు దాని మీద ఎవరైనా తీర్మానం పెడతారా ప్రెసిడెంట్ బిల్లుకు మనం గౌరవం ఇవ్వాలి కదా అని అడుగుతా ఉన్నారు ఆ మాట ఏదో తెలంగాణ ప్రాంత నాయకులు అడిగితే పర్వాలేదు విచిత్రం ఏంటంటే సీమాంధ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు శైలజానాథ్ గారు ఆయనేమో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా కాకముందేమో సమైక్య తీర్మానం పెట్టమని రూల్ నెంబర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ కింద ఆయన కూడా సంతకం పెట్టిచ్చారు అదే ఆయన పోర్ట్ఫోలియో మారుతూనే ఈరోజు ఆయన బిల్లు ప్రెసిడెంట్ బిల్లును పెట్టుకొని సమైక్య తీర్మానం ఎట్లా పెడతామంటున్నారు అంటే దశలవారిగా మీరు ప్రజలను మోసం చేసుకుంటా వస్తున్నారా లేదా మీరు నిజంగా తీర్మానం పెట్టాలనుకుంటే ఎందుకు పెట్టలేము నూట ఐదు మంది ఉన్నటువంటి శాసనసభ్యులము సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళము ముఖ్యమంత్రి రాయలసీమ వాడు తెలంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సీమాంత ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు మేము సహకరిస్తామని చెప్తా ఉన్నాము పెట్టకుండా ఎందుకు బిల్లు మీద చర్చ ప్రారంభించారు పైగా మళ్ళీ బిల్లు మీద చర్చలో పాల్గొనలేదని మేము విభజనకు అనుకూలంగా ఉండామని మా మీద బురద జల్లుతా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ ఒకే మాటలు మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని కార్నర్ చేసి అంటే బిల్లు మీద చర్చ మాట్లాడితే సమైక్యానికి మనం అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడకపోతే వ్యతిరేకంగా ఉన్నట్ట ఏ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీరు అసెంబ్లీలో బిల్లు మీద చెప్పనండి తెలుగుదేశం పార్టీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఏం మాట్లాడుకోవాలి బిల్లు మీద మనము అంటే రాజధాని పది సంవత్సరాలు కదా పదహైదు సంవత్సరాలు ఉమ్మడిగా పెట్టండనో లేకపోతే నిన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడారు అనంతపురం జిల్లా ఎమ్మెల్యే పల్లె రెడ్డి గారు లా అండ్ ఆర్డరు హైదరాబాద్లో కప్ప చెప్తే ఒక తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రుల చేతిలోనే ఉంటుంది అట్లా కాదు ఆంధ్ర వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పాలనా ఏమని మాట్లాడాలి బిల్లు మీద బిల్లు మీద చర్చించాలని అంత ఉత్సాహం చూపించే చంద్రబాబు నాయుడు గారు సభలో కూర్చొని మరీ చర్చలు ప్రారంభిస్తా ఉన్నాడు తీర్మానం పెట్టమని ఎందుకు గట్టిగా పట్టుబట్టలేకపోయారు రేపొద్దున మనం సుప్రీంకోర్టు పోయినా లేకపోతే పార్లమెంట్లో మనకు ఏ పార్టీలైనా కూడా మన వాదనకు అనుకూలంగా మాట్లాడాలి అంటే మీరు అసెంబ్లీలో తీర్మానం కూడా పెట్టుకోవడం చేతగాక ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతారంటే ఏం సమాధానం చెప్తారు దానికి ఈరోజు ఏ రాష్ట్రంలోనైనా కూడా ఇప్పటిదాకా దేశంలో ఏ రాష్ట్రం కూడా తీర్మానం లేకుండా విభజన జరిగినటువంటి రాష్ట్రమే లేదు దౌర్భాగ్యం ఈరోజు మన తెలుగు వాళ్ళకు అలాంటి దౌర్భాగ్యం పట్టిస్తూ ఉన్నారు వీళ్ళు తీర్మానం పెట్టమని గట్టిగా పట్టుబట్టినటువంటి మేము సమైక్యవాదులం కాదంట నేను ఒకటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను మాతో పాటు ఎనిమిదవ తేదీ వరకు పోడియంలోకి వచ్చారు పోడియం దగ్గరకు వచ్చారు బిల్లును వెనక్కు పంపించమన్నారు ముద్దు కృష్ణం నాయుడు గారు బీఏసీలో ఉన్నారు అసెంబ్లీలో పోడియం దగ్గరకు వచ్చి స్లోగన్స్ ఇచ్చారు మాతో పాటు రాత్రితో పది గంటల వరకు అసెంబ్లీలో ఒక రోజంతా ఉన్నారు మరి ఎందుకు సడన్గా రాత్రికి రాత్రే మీ విధానాలను ఎందుకు మార్చుకున్నారు ఏమి హామీ వచ్చింది ప్రభుత్వం నుంచి కనీసం ప్రభుత్వం నుంచి హామీ అన్నా మీరు గట్టిగా అడుగుతా ఉన్నారా ఈరోజు విజయమ్మ గారు రెండు సార్లు మాట్లాడి అడిగారు మాకు చర్చకు మేము వ్యతిరేకం కాదు సభానాయకుడిని హామీ ఇవ్వనండి ఈ బిల్లు మీద ఓటింగ్ పెడతామని హామీ ఇవ్వనండి అని చెప్పి అడిగితే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇంకా మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు విజయమ్మ గారు లేచి బిల్లు మీద ఓటింగ్ ఉంటుందని హామీ ఇవ్వండి అంటూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు లేశారు బిల్లు మీద ఓటింగ్ ఉండదు వ్యూస్ మాత్రమే ఉంటాయి అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కూడా లేచి గట్టిగా అడిగారు మరి ఎందుకు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన అన్ని పార్టీ ప్రజాప్రతినిధులు లేచి విజమ్మగారి డిమాండ్ను మీరెందుకు గట్టిగా పట్టుబట్టలేదని చెప్పి అడుగుతా ఉన్నాను అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందేమో విజయమ్మ గారు పెట్టిన డిమాండ్ మనం అడిగితే ఆ పార్టీకి మైలేజ్ పోతుందేమో అని ఒక కుట్రబండి ఈరోజు ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు గారే పెట్టాల్సినటువంటి డిమాండ్ అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ డిమాండ్ పెట్టినా మేము లేచి సమర్థించింది మా అసెంబ్లీలో ఒక బొమ్మలాగా కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏం చేయడానికి వస్తూ ఉన్నారు మీరు అసెంబ్లీకి తొమ్మిది సంవత్సరాల్లో మీ అనుభవము దేనికి ఉపయోగిస్తూ ఉన్నారు దగ్గర కూర్చొని విభజన మీద చర్చ సాగిస్తా ఉన్నారా మీరు విజయమ్మ గారు మొట్టమొదటిసారి అసెంబ్లీకి వచ్చి అనుభవం లేకపోయినా విజయమ్మ గారు నిలదీశారు ముఖ్యమంత్రి గారిని ఈ సభకు ఓటింగ్ ఉంటుందా లేదా హామీ ఇవ్వండి అని మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడగలేకపోయినారు ముఖ్యమంత్రి గారిని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ ఈరోజు బీహార్ రాష్ట్రంలో ఇదే విధంగా అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన చేయాలని బిల్లు అసెంబ్లీకి పంపిస్తే వెనక్కు పంపించారు తీర్మానం లేకుండా విభజన మీద బిల్లు మేము మాట్లాడమని తర్వాత మళ్ళీ అయిన తర్వాత బిల్లును పంపించారు మరి ఎందుకు మనము ఏం ప్రెసిడెంట్ బిల్లు పంపిస్తే మనం ఏమన్నా దానికి గౌరవించి పూజలు చేసి హారతులు ఇవ్వాలని ఏమైనా రూల్ ఏమైనా ఉందా ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల కంటే కూడా ప్రెసిడెంట్ గొప్పవాళ్ళు కాదు ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు ప్రజల తర్వాతనే ఎవరైనా కూడా అలాంటి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా అది ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి రావచ్చు ఎవరి దగ్గర నుంచైనా రావచ్చు ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి బిల్లు వస్తే అందరము గౌరవించి అసెంబ్లీ తీర్మానం లేకుండానే చర్చ చేసి పంపించాలంట అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని అవలంబిస్తా ఉన్నారు దాన్ని ఫాలో కాకపోతే మేము విభజనకు అనుకూలం అంటున్నారు ఇదంతా కుట్ర రాజకీయం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు విధంగా అఫిడవిట్లు అన్నారు ప్రెసిడెంట్ గారికి మేము అన్ని పార్టీల వాళ్ళము అఫిడవిట్లు ఇస్తామన్నారు చాలా గొప్పగా చెప్పారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము మేము ఇచ్చిన మాట ప్రకారము అందరం కూడా ఎంపీలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు అందరం కూడా అఫిడవిట్లు ఇచ్చాం ప్రెసిడెంట్కు ఇక్కడికి హైదరాబాద్కు వచ్చినప్పుడు మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఫిడవిట్లు ఇవ్వలేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫిడవిట్లు ప్రెసిడెంట్కి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే అఫిడవిట్లు ఇస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు తన వైఖరి ఎంటో స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి ఆయన్ను కాపాడుకోవడానికి ఇంకా ఏ ఒక్క ఎమ్మెల్యేతో కూడా అఫిడవిట్లు ఇవ్వకుండా చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు సంతకం పెట్టాల్సి వస్తుందేమోని బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్గా సంతకం పెట్టాల్సి వస్తుందేమోని వాళ్ళు కూడా అఫిడవిట్లు ఇవ్వకుండా ఏ పార్టీ వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళను ఇవ్వకుండా చేశారు ఈరోజు అదే మరి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు ఈరోజు ప్రజా సంఘాలు కానీ కొంతమంది ఉద్యోగ సంఘాలు కానీ ఆ రోజు అందరూ పోయి అఫిడవిట్లు ఇవ్వండి అన్నారు ఈ రోజు ఇవ్వని పార్టీలను ఎందుకు మీరు నిలదీసి అడగడం లేదు అమెండ్మెంట్స్ ఇవ్వని ప్రజా పార్టీ నాయకులను ఎందుకు నిలదీసి అడగడం లేదు స్పష్టత ఇవ్వని పార్టీలను మీరు నిలదీసి అడిగింటే ఈరోజు పార్టీలకు ఒక భయం ఉండేది ఒక జవాబుదారీతనం ఉండేది ఆ విధంగా వాళ్లకు తప్పించుకోవడానికి ఒక అవకాశం ఈరోజు మనమే ఇస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా మొన్న నిన్న ఆనం నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ బీఏసీలో అన్ని పార్టీలు ఒప్పుకున్నారు చర్చ ప్రారంభించాలని అని స సభను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు బీఏసీలో మేము చాలా స్పష్టంగా చెప్పాము ఓటింగ్ ఉంటుందా లేదా స్పష్టం చేయండి మేము సమైక్య తీర్మానం పెట్టాలి సమైక్య తీర్మానం పెట్టకుండా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మీరు ఈ సభను నడిపించాలంటే మేము సహకరించము అని మేము బీఏసీలో చెప్పాము మొదటి నుంచి కూడా డిమాండ్ పెడతా వచ్చాము కానీ ఈరోజు బీఏసీలో తీసుకున్నటువంటి ఆనం నారాయణ రెడ్డి గారు చెప్తారు ఓటింగ్ ఉందా లేదా అంటే బీఏసీలో అంటున్నారు బీఎస్సీలో చర్చించుకున్నట్వి మీరు అసెంబ్లీలో అమలు పరుస్తా ఉన్నారా ఈరోజు బిల్లును ఏ విధంగా అసెంబ్లీలోకి తీసుకొని వచ్చారు బీఎస్సీ సమావేశం పెట్టిన తర్వాతనే బి బిల్లును అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేస్తామని బీఎస్సీకి హామీ ఇచ్చారు కానీ ఆ హామీని పక్కన పెట్టి హామీ ఇచ్చినటువంటి స్పీకర్ గారు చైర్లో ఉండరు ఆ రోజు ముఖ్యమంత్రి గారు సభలో ఉండరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంను డిప్యూటీ స్పీకర్ను పెట్టుకొని మీరు బిల్లును ఇంట్రడ్యూస్ చేశారు ఈరోజు మాకు బీఎస్సీలో మాటలు కాదు కావాల్సింది సభకు హామీ ఇవ్వని అడుగుతా ఉన్నాం ఓటింగ్ పెడతారా పెట్టరా బిల్లు మీద పెట్టించగలిగేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా ఎందుకంటే ఈరోజు ఇచ్చినటువంటి అమెండ్మెంట్స్ మీద రిజల్యూషన్ మూవ్ చేయాలంటే కనుక ఓటింగ్ మీద ప్రభుత్వమే చేయాలా అది చేస్తుందా లేదా ఓటింగ్ పెడుతున్నారా లేదా అని స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేకపోతా ఉన్నారు మీరు ఇంకా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు మేము ఈరోజు బిల్లు మీద ఓటింగ్ పెట్టండి మేము ఒకే మాట మీద ఉన్నామన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు రెండు ప్రాంతాల్లో పార్టీ ఉంది కాబట్టి రెండు ప్రాంతాల్లో మేము పార్టీని దృష్టిలో పెట్టుకొని మేము నిర్ణయం తీసుకుంటున్నామని అంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగానే ఓట్ల కోసం సీట్ల కోసమే కదా ఈరోజు విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చారు లెటర్ని వెనక్కు తీసుకోమంటున్నారు కానీ తెల అసెంబ్లీని మాత్రం డ్రామా ఆడిస్తూ ఉన్నారు ఏమో స్పీకర్ ఛాంబర్ బయటేమో తెలంగాణ ప్రజాప్రతినిధులు కూర్చోబెడతారు చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ ఛాంబర్ల లోపలేమో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూర్చోబెట్టి ధర్నా చేపిస్తున్నారు ఈయన మాత్రం ఈయన స్టాండ్ ఏంటో చెప్పడు ఒక పార్టీ స్టాండ్ చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను అన్ని పార్టీలకు ఉంటాయి రెండు పక్కల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీలాగా స్టాండ్ తీసుకుంటే తెలంగాణలో మేము కూడా చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం కానీ మాకు ప్రాంతాల ఓట్లకు సీట్ల కంటే కూడా ఒక విధానము ఉండాలి అది నష్టమైనా కష్టమైనా పర్వాలేదు తాత్కాలిక ప్రయోజనాలు చూసుకోకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా అనుభవం లేకపోయినా ఒక మంచి ఒక మంచి ఆలోచనతో ఈరోజు తను నష్టపోయినా పర్వాలేదు పార్టీకి నష్టం కలిగినా పర్వాలేదు తాత్కాలికంగా అని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోగలిగారు నిజంగా మీరు కినుక ఆ నిర్ణయం తీసుకొని నింటే ఈరోజు ఈ రాష్ట్ర విభజన వచ్చేదే కాదు మీ కుమ్మక్కు రాజకీయాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలనేటువంటి ఆలోచనే తప్ప రెండు పార్టీలకు ప్రాంత ప్రయోజనాలు లేవు కాబట్టే ఈరోజు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఐకమత్యత ఈరోజు సీమాంధ ప్రాంతంలో లేదు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా కూడా అసెంబ్లీలో మాతో పాటు అందరి డిమాండ్ను పెట్టండి ఓటింగ్ పెట్టమని ఓటింగ్ వెంటనే జరిపించాలని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా దశలవారీగా మోసం చేసుకుంటా వస్తూ ఉన్నారు ప్రజలను కిరణ్ కుమార్ రెడ్డి గారు లోపల ఎక్కడ కూడా స్పష్టంగా ఇప్పటిదాకా ఆయన గొంతులో నుంచి ఆయన నోట్లో నుంచి ఏ మాట రావడంలే అసెంబ్లీలో బయట చాలా మాట్లాడవచ్చు లీకులు ఇచ్చి చాలా రాపించుకోవచ్చు కానీ ఆయన విధానం ఏంటో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది నా ఆలోచన నాకుందంటే ఆయన సొంత ఇంటి వ్యవహారం కాదు ఇది ఈ ప్రజలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం నిజంగా ముఖ్యమంత్రికి సమైక్యంగా ఉంచాలనేటువంటి ఆలోచన ఉంటే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలతో కోఆర్డినేషన్ చేసుకొని ఆయన ఆలోచన ఏంటో షేర్ చేసుకొని ఇది ఇది మా ఆలోచన మీరు ఈ విధంగా రండి అని చెప్పి మాకు మా మాతో ఆయన ఆలోచనలు పంచుకోవాలి మాతో కాదు కదా కనీసం మా కాంగ్రెస్ పార్టీ సీమాంత ప్రాంత ప్రతినిధుల కూడా ఆయన పంచుకోవడం లేదు ఆయన సొంత ఇంటి వ్యవహారం కాదు ఆయన ఏదో చేస్తాడని నమ్మి ఉండడానికి అందుకే సభకు హామీ ఇమంటున్నాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సభలో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఇంకా రెండు కళ్ళ సిద్ధాంతం పెట్టుకొని ఆయన ఏదో ఆయనకున్న మీడియాను అడ్డం పెట్టుకొని మా మీద బురద జల్లేటువంటి ఆలోచన మానుకొని మా మీద తర్వాత జల్లుదాం ఎన్నికలప్పుడు ఒకరి మీద ఒకరం కావాలంటే మాట్లాడుకుందాము అది ప్రజలు విశ్వసిస్తారు ఎవరికి క్రెడిబిలిటీ ఉందో వాళ్ళకు ఓట్లేస్తారు కానీ ఇప్పుడైతే ఈ రెండు కళ్ళ సిద్ధాంతం పక్కన పడేసి సమైక్య తీర్మానం సమైక్యంగా ఈ బిల్లు మీద పార్టీ స్టాండ్ తీసుకొని అందరూ కలిసి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం